పోలాండ్ నుంచి భారతదేశానికి విచ్చేసిన జూనియర్ సిటిజన్ సైంటిస్ట్ ఆస్ట్రోనాట్ ట్రైనీ ఐఏఎస్పి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ హోల్డర్ మరియు అడ్వాన్స్డ్ అడ్వెంచర్స్ క్యూబా డ్రైవర్ దంగెటి జాహ్నవికి ఘన స్వాగతం పలికిన సిట్టి బలిజా సంఘం మరియు సెంట్రల్ కమిటీ వైఎఫ్సిఎస్ సెంట్రల్ కమిటీ ఆంధ్ర మరియు తెలంగాణ సిట్టి బలిజా సంఘం తొలి మహిళా అధ్యక్షురాలు పితాని యజ్ఞకుమారి శంషాబాద్ ఎయిర్పోర్టులో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా యజ్ఞకుమారి మాట్లాడుతూ అతి చిన్న వయసులో సంకల్ప బలంతో దేశం గర్వించే విధంగా తన రంగంలో దూసుకువెళ్తున్న జూనియర్ సిటిజన్ సైంటిస్ట్ అయిన జాన్వికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలు అందించి తన ఉన్నత చదువులకి సహకరించి తన భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని కోరారు. అదేవిధంగా పోలాండ్ మిషన్ స్పాన్సర్షిప్ అయినందుకు ఆనందం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో జాహ్నవికి మరింత సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎఫ్సిఏ ప్రెసిడెంట్ దాంబనబోయిన శ్రీనివాస్, పిచ్చెటి మురళీకృష్ణ, పితాని శ్రీనివాస్, పితాని శివకృష్ణ, కొండలరావు, బీజేపీ నాయకులు జీసీ రెడ్డి, ఖడ్గం శ్రీనివాస్ పాల్గొన్నారు. How was the days you going on the training and all? అంత బాగా జరిగింది. ఇట్స్ కంప్లీట్లీ న్యూ ఎక్స్పీరియన్స్ అనమాట. నాసాలో చూసిందంతా ఒక ఫిజికల్ అండ్ ఎక్స్పీరియన్స్, బట్ ఇప్పుడు చూసింది మొత్తం ఒక ఆస్ట్రోనాట్ రియల్గా ఎలా ట్రైన్ అవుతారు అని చెప్పి, ఎలా మూన్ మీద ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పి ట్రైన్ అయ్యాను. ఇది ఒక 10 డేస్ జరిగిన మిషన్ పోలాండ్లో. అండ్ దిస్ టైమ్ నేను అంటే ఈ మిషన్కి ఏఐటీసీ నుండి ఇంత చిన్న వయసులో వెళ్ళింది నేనేమాట. ఐఎమ్ జస్ట్ 19 అండ్ అనలాగ్ ఆస్ట్రోనాట్, యంగెస్ట్ ఉమెన్ అనలాగ్ ఆస్ట్రోనాట్గా మళ్ళీ హోల్డర్. కంగ్రాచులేషన్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. యాజ్ అ ఇండియన్ ఉమెన్, యూ వెరీ యంగెస్ట్ ఉమెన్ యూ సెలెక్టెడ్ ఫర్ దాట్. వెరీ నైస్. నంబర్స్ ఉన్నాం మొత్తం. ఒకళ్ళు ఇద్దరు సైప్రస్ నుండి, ఒకళ్ళు తునీజియా, ఒకళ్ళు పోలాండ్, అండ్ ఒకళ్ళు అమెరికా, ఒకళ్ళు ఇండియా. అది నేనేమాట. Oh, great, great. Yeah. And as from your Palkollu, whatever. Yeah, from Palkollu. Palkollu and very nice. మన అందరికీ కూడా చాలా సంతోషం. మన తెలుగు అమ్మాయి ఇలాగా నాసా కంప్లీట్ చేసుకుని, అంటే 20 సంవత్సరాల నుంచి అందరూ పోరాడుతున్న దాంట్లో కూడా మన ఇండియన్ ఫ్లాగ్ ఎగరేసి నాసాలో, మళ్ళీ దాంతోపాటు దాంట్లో నాసాలో కూడా దెన్ ఇది కూడా పోలాండ్ నుంచి కంప్లీట్ చేసుకుని తిని ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం అండి. ఒక తెలుగు అమ్మాయిగా మన అందరం కూడా చాలా సంతోషిస్తున్న విషయం ఇది. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ కూడా తనకి బాగా అందాలని, ప్రతి మన ఇండియన్ గవర్నమెంట్ కూడా తనని గుర్తించి మన ఇండియన్ గవర్నమెంట్ వరకు ఈ విషయాన్ని అందజేసేటట్టుగా మనం కూడా ప్రయత్నించాలి. యాక్చువల్లీ ఇండియన్ గవర్నమెంట్ ఇప్పటికే గుర్తించాలి. ఇప్పటికైనా సరే ఇండియన్ గవర్నమెంట్ గుర్తించి ఈ అమ్మాయిని ముందుకు తీసుకెళ్లాలని, తన స్టడీస్లో కానీ, తన ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్స్లో కానీ, వాట్ ఎవర్ షీ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ తన ఏమేమి గోల్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసుకుంటుందని ఐఎమ్ విషింగ్ టు యూ. ఐఎమ్ పితాని యజ్ఞకుమారి, ఐఎమ్ విషింగ్ టు యూ. ఓకే. వెల్, మా పేరెంట్స్ ఇక్కడ లేరు టు వెల్కమ్ మీ బ్యాక్, బట్ ఒక ఫ్యామిలీలాగా అందరూ వచ్చి వెల్కమ్ చెప్పారు అండ్ ఐ వాజ్ సో హ్యాపీ ఫర్ దాట్. అంటే మన అమ్మాయి అని చెప్పి అనుకున్నారు కాబట్టి దే కేమ్ హియర్ టుడే ఆల్ ద వే ఫ్రమ్ ద హోమ్స్ అండ్ ద వర్క్ ప్లేసెస్. చాలా లేట్ అయింది అయినా కూడా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఆమె నేను ఒక మీటింగ్లో మీట్ అయ్యాను. అప్పటి నుండి షీ వాజ్ లైక్ అన్ని వయసులో ట్రై చేస్తున్నారు నాకు హెల్ప్ చేయడానికి. లైక్ ఆమె నేను ఎప్పుడు ఇంతకుముందు మాట్లాడలేదు, ఒక వెల్ విషర్ లాగా ఎప్పుడు నాతో పాటే ఉండి పిన్ని పిన్ని అంటూ ఉంటాను. షీ వాజ్ సో క్లోజ్ అండ్ సపోర్టింగ్. అలా నెక్స్ట్ ఒక్కొక్కరిని మా సంఘం నుంచి కూడా వైఎఫ్ ఏంటండి తరపు నుంచి కూడా, యాక్చువల్లీ ఇక్కడ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఆయన కూడా మనం యాక్చువల్గా వెళ్ళేటప్పుడు పెచ్చేటి మురళీకృష్ణ గారు తన పోలాండ్ వెళ్ళడానికి కూడా తను చాలా తనకి మేము మా తరపు నుంచి అలా సపోర్ట్ చేయాలనుకున్నాం, చేశాము. అలాగే దంబనబోయిన శ్రీనివాస్ గారు ఇక్కడ అవైలబుల్ ఉన్నారు, వైఎఫ్సిఏ ప్రెసిడెంట్ గారు. ఆయనకి నేను ఇక్కడికి వచ్చేసాను, మైక్ హ్యాండ్ వచ్చేస్తున్నాను. ఆయన 2 మాటల్లో తనని వెల్కమ్ చెప్తూ కాంగ్రెస్ చేస్తారని. థ్యాంక్ యూ. జాహ్నవికి మంచి జరగాలని కోరుకుంటూ
ఆమెకి ఎప్పుడైనా కానీ ఏ సహాయమైనా మేము అందించడానికి రెడీగా ఉన్నామని చెప్తూ వైఎఫ్సిఏ ప్రెసిడెంట్గా మీకు తెలియపరుస్తున్నాను. ఈ అమ్మాయికి దేవుడు కూడా ఎప్పుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ కొండలరావు గారు మాట్లాడు సార్. యాక్చువల్గా అండి బీజేపీ లీడర్ జీసీ రెడ్డి గారిని కూడా ఒక రెండు మాటలు మాట్లాడుకోవాలి, విష్ చేయవలసిందిగా కోరుచున్నాను. హార్ట్లీ కంగ్రాచులేషన్ అండి. అది మన ఇండియా తరఫు వెళ్ళి నాసా పైన మన జెండా ఎగిరించడం అంశం ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మేము ఎన్నో చేయాలి. మన ఇండియాకు ఆదర్శం ఉండి ఈ వార్తను మోడీ దాకా తీసుకెళ్తే బాగుంటుంది. తప్పకుండా బండి సంగతి త్రూ మోడీ ద్వారా మీకు మీరు చేసిన కార్యక్రమం వివరించేవాళ్ళకు యాక్చువల్లీ వాసవి సేవా సమితి నుంచి ప్రెసిడెంట్ గారు ఆయన కూడా మాట్లాడతారు రెండు మాటలు. కంగ్రాచులేషన్స్ అండి. మీకు ఈ ఫీలింగ్స్ ఎలా అనిపిస్తున్నాయి? అంటే ఇంత నాకు ఎప్పుడు ఇవి చేయాలనిపించేది, ఈ వర్క్ అంతా చేయాలనిపించేది, కానీ ఇంత ఎర్లీ ఏజ్లో నాకు ఇన్విటేషన్ వస్తుంది అనుకోలేదు. బట్ ఇన్విటేషన్ రావడం, దాన్ని ఆ మిషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం, అఫ్కోర్స్ ప్రతి దాంట్లోనూ పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, అలాగే ఈ మిషన్లో కూడా నేను ఫేస్ చేశాను. బట్ యా, వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కానీ శ్రీనివాస్ గారు జస్ట్ విష్ దెమ్ కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్ యూ. మా సెట్టిపల్జీ జాతికి ఇంత మంచి పేరు తెచ్చినందుకు మా వైఎఫ్సి ప్రెసిడెంట్ గారు తరఫున, మా తరఫున సెట్టిపల్జీ గౌడ్ గారు కంగ్రాట్స్ వన్స్ అగైన్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. యాక్చువల్గా నేను పితాని యజ్ఞకుమారిని ఫ్రమ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అండి. ఇక్కడికి వచ్చి మేము ఇన్ని సంవత్సరాలుగా ఉంటూ ఒక 12 ఇయర్స్గా ఈ ప్రతి ఒక్కరికి ఎవరైతే మంచిగా చదువుతారో ఇట్లా అని ఉంటాయో వాళ్ళందరికీ కూడా సోషల్గా మనం సపోర్ట్ చేస్తూ ఉంటాము. అలాగే నేను జహాన్వీని హార్ట్లీ కంగ్రాచులేషన్, ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి మంచి ఎదగాలని, గోల్స్ని అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటుందని నేను ఆశిస్తూ, ప్రతి ఒక్క దగ్గర కూడా మనం ఎలాంటి హెల్ప్ని ఇవ్వాలో అలాంటి హెల్ప్ని ఇస్తూ మనం ముందుకు తీసుకెళ్దాం జహాన్వీ గారిని. అసలు యాస్ట్రోనాట్గా మనం ఒక తెలుగు అమ్మాయి మన ఇండియా నుంచి మన అంత నక్షత్ర మండలాలు మన ఫ్లాగ్ని, ఇండియన్ ఫ్లాగ్ని అక్కడ వేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్ అమ్మా. అలాగే ఇప్పుడు ఈ పోలాండ్ది కూడా యంగెస్ట్ ఉమెన్గా తను ఇలాగా ముందుకు వచ్చి, అసలు అక్కడ తనకి సైంటిస్టులు అందరూ కూడా ఎవరైతే విష్ చేశారో తను నాకు మాటల్లో కొన్ని మాటల్లో చెప్పింది మెసేజ్లో కూడాని. ఎట్లా అంటే ఆ సైంటిస్టులు ఎవరితో మాట్లాడరు కానీ తనతో ఇంటరాక్ట్ అయ్యి తనకి ఆశీర్వదించు, ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచిగా నువ్వు ఇంకా పెద్ద సైంటిస్ట్ అవుతావని అలా దీవించినందుకు కూడా మన ఇండియన్ గర్ల్గా యంగెస్ట్ గర్ల్గా అక్కడ సెలెక్ట్ అయినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇండియా తరఫు నుంచి కూడా నేను కాంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకు అంటే ప్రతి నేను ఒక ఉమెన్ని, నేను ఎప్పుడు కూడా నేను ఎంత కష్టపడి ముందుకు వచ్చానో నాకు తెలుసండి. అయితే నేను ఎప్పుడు కూడా ఒకరికి సహాయం చేయాలి. నాది వచ్చేసి లెర్నింగ్ ఈజ్ మై హాబీ, మోటో హెల్ప్, మై మోటో ఈజ్ హెల్పింగ్ అండి, హెల్పింగ్ ఈజ్ మై మోటో. ఎప్పుడు ఈ విషయం మీదే నేను ప్రయత్నిస్తూ ఉంటాను. అలాగే మా పిల్లల్ని కూడా నేను చాలా ముందుకు తీసుకెళ్తూ వాళ్ళకి ఏమి ఇష్టమో అట్లా, మా పిల్లలు ఇద్దరు కూడా నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ స్కేటింగ్ అండి. అలాగే వీళ్ళు వచ్చేసి నాకు ఎవరైనా వీళ్ళు వాళ్ళని ఉండదు, ఎవరైతే బాగా చదువుతున్నారో ఎందుకైనా ముందుకు వెళ్తున్నారో వాళ్ళకి తప్పకుండా మనము అందచేయాలి మన సహాయము అన్న ఉద్దేశంతో నేను ప్రతి ఒక్కరికి కూడా నేను హెల్ప్ చేస్తూ ఉంటాను సోషల్గా కూడా అండి. నేను ఎక్స్ నేవీ ఎంప్లాయీని, దాంతోపాటు నేను హెచ్ఆర్ మేనేజర్గా చేశాను జాబు, దెన్ ఉమెన్ ఎంటర్ప్రైనర్గా కూడా నేను చేశానండి. దాంతోపాటు నేను కెంగెన్ వాటర్ అనే మిషన్తో జపానీస్ టెక్నాలజీ చేస్తూ, ఈ హెల్పింగ్ అన్నది అందరికీ చెయ్యాలి, ఒక మంచి విషయాన్ని 100 మందిలోకి తీసుకెళ్ళాలి, 100 మంది నుంచి 100,000 మందిలోకి వెళ్ళాలి అన్న ఉద్దేశమే నాది. అలాగే ప్రతి ఒక్క చిన్న స్టూడెంటు ఎవరైతే చదువుతూ మంచిగా వాళ్ళు, యాక్చువల్లీ తిను జహాన్వీ గారి గురించి చెప్పాలంటే ఒక మారుపల్లి గ్రామంలో పాలకొల్లు ఒక చిన్న విలేజ్లో ఉంటూ వాళ్ళ అమ్మ నాన్న నుంచి దూరంగా ఉండి అమ్మమ్మ కథలు వింటూ తను ఈ నక్షత్ర మండలానికే నించిన వేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా సంతోషించానండి. అసలు వాళ్ళ అమ్మమ్మ గారి కథలు మాటలు విని తిన ఇంత ముందుకు వెళ్ళి తిను ఆస్ట్రోనాట్గా అనుకుని సాధించి, అసలు ఊర్లో చదువుకుంటున్నారు పెద్ద పెద్ద స్కూల్లో చదువుకునే వాళ్ళే వస్తారు అని ఎప్పుడు మనము అనుకుంటూ ఉంటాము, అది కాదండి విషయము. ప్రతి ఒక్కళ్ళో టాలెంట్ ఉంటుంది. ఈ జహాన్వీ గారు కూడా ఎట్లా ముందుకు వచ్చారంటే అంత చిన్న పాలకొల్లు అన్న దగ్గర ఉంటూ
అక్కడ వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉంటూ, కొంతమంది అమ్మమ్మల దగ్గర ఉంటే ఏమైనా చదువుతారా అని అడుగుతూ ఉంటారు, కానీ అమ్మమ్మల దగ్గర ఉంటూ కూడా అమ్మ ఎంత ముందుకి ఆస్ట్రోనాట్గా వెళ్ళిందంటే ఎంత గ్రేట్ గ్రేట్ విషయం అండి. చాలా కాంగ్రాచులేషన్, థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడాని. ఎందుకంటే ఇలాంటి పిల్లల్ని మనము ముందుకి తప్పకుండా మనం ముందుకు పంపించాలి. మన ఇండియన్ గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది, దాంట్లో కూడా నేను ఆశిస్తున్నాను డెఫినెట్లీ ఈ అమ్మాయి కూడా అందాలని మన ఇండియన్ గవర్నమెంట్ తరపు నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి.